హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఈ రోజుల్లో ఎక్కడ విన్నా ఒకటే మాట అండి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయింది బాణ లాంటి పొట్టలతో మనకు ఇస్తున్నారు చిన్న పెద్ద అలాగే ఆడ మగ అనే తేడా లేకుండా సుమారు యువతరం ఎదుర్కొన్న అతి ముఖ్యమైన సమస్య చెప్పవచ్చండి శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవటం ఆహార అలవాట్లో మార్పులు మారుతున్న జీవన శైలి ఎక్కువసేపు కూర్చొని పనిచేయటం ఇలాంటి కారణాల వల్ల చాలా చిన్న వయసులోనే శరీరంలో కొవ్వు పేరుకుపోవటం ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయే సమస్యలతో బాధపడుతున్నారండి అయితే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టే అద్భుతమైన టిప్తో మేము ముందుకు వచ్చాము మరి ఇంకెందు కాలుష్యం ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి ఏ ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం అల్లం అండి అల్లం మన జీర్ణక్రియలను వేగవంతం చేస్తుంది శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను విచ్ఛిన్నం చేస్తుంది మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది కడుపులో ఏర్పడిన గ్యాస్ ఎసిడిటీ వంటి ఉదర సమస్యలను తగ్గిస్తుంది అలాగే ముఖ్యంగా పొట్ట చుట్టూ అంటే మనం బెల్లీ ఫ్యాట్గా పిలువబడి పొట్ట చుట్టూ కొవ్వును కరిగించడంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో అల్లం పెట్టింది పేరు రెండవది మనకు జీలకర్ర కావాలండి జీలకర్ర లేని వంటిల్లు లేదు అంటే అత్యయక్తి కాదండి మన ముందు తరాల వారు కూడా జీలకర్రలో ఉండే అద్భుతమైన గుణాలను తెలుసుకుని వంటింటి మసాలా దినుసుగా దీన్ని వాడటం మొదలు పెట్టారండి జీలకర్రలో ఫైబర్ అధికంగా ఉంటుంది మన జీర్ణక్రియలను వేగవంతం చేస్తుంది తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేలా చేస్తుంది మలబద్ధక సమస్యలను దూరం చేస్తుంది శరీరంలో కొవ్వు నిల్వలను విచ్ఛిన్నం చేస్తుంది ఇలా జీలకర్ర మనకు అనేక రకాలుగా మన జీర్ణశక్తిని పెంచుతుందండి మూడవది మరియు ముఖ్యమైనది తేనె అండి తేనెలో కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయండి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రుగ్మతల నుండి మనల్ని కాపాడుతుంది తేనె ప్రకృతి నుంచి మనకు డైరెక్ట్ గా వచ్చిన గొప్ప వరంగా చెప్పవచ్చు శరీరంలో రోగ పెంచడంతో పాటు వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో లో తేనె పెట్టింది పేరండి ఇది అధిక బరువు సమస్య నుండి మనల్ని కాపాడటంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఇప్పుడు అల్లం తేనె మరియు జీలకర్ర ఈ మూడింటిని ఉపయోగించి టిప్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా తీసుకోవడం ద్వారా ఇలా పొట్ట చుట్టూ ఏర్పడే కొవ్వును కరిగించుకోవచ్చు చాలా సులభంగా నేను మీ వివరంగా చెప్తాను దీనికోసం ముందు ఒక అల్లం ముక్కను చిన్నగా మెత్తగా తురుములా చేసుకోవాలండి ఒక చిన్న సైజు పరిమాణంలో అంటే ఒక చిన్న గోళీ సైజు పరిమాణంలో మనకి అల్లం ముక్క అవసరం అవుతుంది అల్లం తీసుకునే ముందే చక్కగా శుభ్రంగా ఎటువంటి దుమ్ము ధూళి లేకన కడుక్కోండి ఈ పై లేయర్ తీయలసిన అవసరం కూడా లేదండి దీన్ని మీరు రజనగా చేసేసుకోండి ముందే దుమ్ము ధూళి లేకన కడుక్కుంటే మనం పైన తోలు తీయవలసిన అవసరమే ఉండదు ఇలా ఒక స్పూన్ నుంచి స్పూన్ పరిమాణంలో అల్లాన్ని తీసుకోవాలండి తర్వాత ఒక గిన్నెను తీసుకుని ఈ గిన్నెలో మనం తురిమి సిద్ధం చేసి పెట్టుకున్న అల్లాన్ని వేసుకోవాలండి తర్వాత ఈ అల్లం మిశ్రమానికి ఒక గ్లాస్ ఉన్నర వాటర్ని మనం యాడ్ చేసుకోవాలండి తర్వాత ఈ వాటర్లో ఒక టీ స్పూన్ పరిమాణంలో జీలకర్రను కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెను పై ఉంచి సన్నని సెగపై సుమారు పది నుండి పదిహేను నిమిషాల పాటు సన్నని సెగపై మరిగించాలండి మనం సుమారు గ్లాస్ ఉన్నర పరిమాణంలో వాటర్ని తీసుకున్నామండి అది ఒక గ్లాసుకు చేరేంత వరకు సన్నని సేగపై మరిగించండి కొద్దిపాటి అల్లం తురుము ఒక స్పూన్ పరిమాణంలో జీలకర్ర అలాగే గ్లాసున్నర పరిమాణంలో వాటర్ని స్టవ్ పొయ్యి సన్నని సేగపై మరిగించామండి ఇప్పుడు ఇది గోరువెచ్చగా మారింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి కానీ గ్లాసులో కానీ వడకట్టుకోవాలండి దీన్ని చక్కగా ఒక గ్లాసులోకి వడగట్టుకోండి కొద్దిగా గోరువెచ్చగా అయిన మాత్రం తర్వాతే ఈ ప్రక్రియ చేయండి ఇప్పుడు దీనికి ఒక టీ స్పూన్ పరిమాణంలో తేనెని యాడ్ చేయండి గోరువెచ్చగా మారిన తర్వాత మాత్రమే తేనెని యాడ్ చేయాలి మిత్రులారా ఇప్పుడు ఈ వాటర్లో ఈ తేనె బాగా కలిసేలా కలుపుకోవాలండి పొట్ట చుట్టూ పెరిగిపోయే కొవ్వుని కరిగించడంతో పాటు అధిక బరువు మరియు ఇతర మలబద్ధక సమస్యలను దూరం చేయటం అలాగే కడుపుకు సంబంధించిన సమస్యలను దూరం చేసి అద్భుతమైన పానీయం రెడీ అయ్యిందండి దీన్ని ఎలా తీసుకోవాలి ఏ ఏ సమయాల్లో తీసుకోవడం ద్వారా చాలా త్వరితగతిన మనం బెల్లి ఫ్యాట్ని అంటే పొట్ట చుట్టూ ఆర్పడే కొవ్వును కరిగించుకోవచ్చు నేను మీకు వివరంగా చెప్తానండి దీన్ని ఉదయాన్నే లేవగానే పరగడుపుతో తీసుకోవాలండి అంటే మీరు బ్రష్ చేసిన తర్వాత చక్కగా ఖాళీ కడుపుతో ఈ పానీయాన్ని ఒక గ్లాస్ పరిమాణంలో తయారు చేసుకుని తాగాలి ఇది తాగిన తర్వాత సుమారు ఒక గంట లేదా రెండు గంటలు ఆగి మీ ఉదయపు బ్రేక్ఫాస్ట్ని కానీ కాఫీ టీలు కానీ ముగించవచ్చండి అయితే ఉదయాన్నే ఖాళీ కట్టుతో మాత్రమే తీసుకోవాలి మిత్రులారా ఇలా క్రమం తప్పకుండా ఈ మిశ్రామాన్ని ఒక నెల రోజులు తీసుకోవడం ద్వారా మీ పొట్ట చుట్టూ ఏర్పడే కొవ్వు కరగటంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఒక నెల తర్వాత మీరే ఆశ్చర్యపోయే రిజల్ట్ను చూస్తారు అయితే క్రమం తప్పకుండా ఒక నెల రోజులు తీసుకోవటం ఏదైనా తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా అత్యున్నత ఫలితాలు చాలా తక్కువ కాలంలోనే పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు టిప్ ఈ టిప్ ఉపయోగించి ఏదైతే మీరు పొట్ట చుట్టూ ఏర్పడే కొవ్వుతో బాధపడుతున్నారో ఆ సమస్య నుండి శాశ్వత పరిష్కారం పొందుతారని నేను భావిస్తున్నాను మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదములు